ఏదో రకంగా జగన్ ప్రభుత్వాన్ని జగన్ గారు తీసుకుంటున్న నిర్ణయాలకు ఒక అడ్డుకట్ట వేసి తమదే పైచేయి అనిపించుకోవాలని ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు వ్యూహాత్మక కుట్రలు పన్నేందుకు సిద్ధమవుతుంది. తెలుగుదేశం పార్టీ అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వైసీపీ శ్రేణులు చేస్తున్న కొంత ప్రచారం ఏదైతే ఉందో అది చాలా లాజికల్ పాయింట్స్ను బయటకు తెస్తుంది. అయితే ఇప్పుడు మండలి రద్దుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ రద్దు నిర్ణయం తీసుకోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ అనేది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. ఎందుకు అంటే ఎప్పుడైతే బిల్లును మూడు రాజధానుల అంశానికి సంబంధించి బిల్లును అలాగే సిఆర్డీఏ రద్దుకు సంబంధించి బిల్లును ఎగువ సభకు పంపించారో మండలికి పంపించారో మండలికి పంపించినప్పుడు దాని మీద చర్చ జరగాలి, ఒకవేళ అభ్యంతరాలు ఉంటే తిరస్కరించాలి, దాన్ని సవరణ చేసి మళ్ళీ పంపించమని తిరిగి శాసనసభకు పంపించాలి. కానీ అందుకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి బిల్లును ఎప్పుడైతే పంపించారో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయానికి ఒక అడ్డుకట్ట వేయాలి అనే ఒక ముందుగా ఒక కుట్ర పన్ని ఆ నేపథ్యంలోనే సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపించాలనే వ్యూహాత్మక నిర్ణయం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంది టీడీపీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే వైసీపీని ఎదుర్కొనడానికి వైసీపీని ఢీకొట్టడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే అంతకుమించి ఏం చేయలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా సెలెక్ట్ కమిటీ అనే వ్యూహాన్ని తెర మీద తీసుకొచ్చింది. అయితే ఎప్పుడైతే సెలెక్ట్ కమిటీ వ్యూహం తెర మీదకి వచ్చిందో వాస్తవానికి ఇలాంటి కుట్రలు పన్నుతారు అని ముందుగా ఊహించి ఉంటే అంటే నిష్పాక్షపాతంగా ముందుకు వెళ్ళే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఒక పక్షపాత ధోరణిలో వైఖరిని అనుసరిస్తున్నారు కాబట్టి ఈ సెలెక్ట్ కమిటీ అనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఒకవేళ అలా తీసుకొస్తారని ముందే తెలుసుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తమ ఎత్తులతో సిద్ధంగా ఉండేవారు. కాకపోతే ఇంత రాజకీయ కుట్రలకు తెర తీస్తారా అనే ఆలోచన ఏమాత్రం లేకపోవడం, నిజాయితీగా ముందుకు వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి కుట్రలను పసిగట్టలేకపోవడంతో ఈ సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్ళడం అనేది జరిగింది అనేది ఇప్పుడు వైసీపీ నేతల అభిప్రాయం. అదే టైంలో ఇప్పుడు ఏదో రకంగా తాత్సారం చేయాలి, కాలయాపన చేయాలి. ఎందుకంటే బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ కమిటీ ఒకవేళ మండలిని రద్దు చేసే యోచనలో గనక వైసీపీ ముందుకు వెళితే మండలి రద్దుకు సంబంధించి ఎంత కాలయాపన జరుగుతుంది అనే సంగతి తెలుగుదేశం పార్టీకి కూడా తెలియంది కాదు. సో అదే టైంలో వాళ్ళ పదవులు కూడా పోతాయి అనేది తెలుగుదేశం పార్టీకి తెలియంది కాదు. కాకపోతే ఇక్కడ కుట్రలు ఏంటి అంటే తాను తినకూడదు, ఎదుటివాడు కూడా తినకూడదు, తనకి దక్కంది ఎదుటివాడికి కూడా దక్కకూడదు, ఇలాంటి ఒక కుట్రపూరితమైన ఆలోచనలు ఉన్నప్పుడు తమ పదవులు పోయినా పర్వాలేదు, ఎదుటివాడి నిర్ణయం మాత్రం ఆచరణలోకి రాకూడదు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి శరవేగంగా ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాలికి బ్రేక్ వేయాలి అంటే ఉన్న 15 అస్త్రాన్ని ఉపయోగించుకోవాలి, అంతే తప్ప తమ పదవులు పోయినా తమంతా ఏమైపోయినా పర్వాలేదు కానీ ముందు అవతలివాడు మాత్రం నెగ్గకూడదు, అవతలివాడి విజయం మాత్రం మనం చూడలేమని ఒక ఓర్వలేని తరంతోనే తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది అనేది వైసీపీకి చెందిన నేతలు బాహాటంగా చెప్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ కుట్రలకు సంబంధించి చాలా వివరణలు కూడా ఇస్తున్నారు, ఎందుకు చంద్రబాబు గారు ఇలా చేశారు ఏంటి అనేది. అయితే ఇక్కడ ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వైసీపీ నుంచి వినిపిస్తున్న ఒక గట్టి ఇది ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటి అంటే ఒకవేళ ఇలాంటి నిర్ణయాలు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని పన్నినా సరే మహా అయితే టైం లేట్ అవుతుంది తప్ప అంటే ఈ నెలలో జరగాల్సింది వచ్చే నెలలో లేదంటే ఈ ఏడాదిలో జరగాల్సింది వచ్చే ఏడాదిలో జరుగుద్ది తప్ప జరగడం అయితే ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది అయితే ఖచ్చితంగా చేసి చూపిస్తారు. ఎందుకంటే ఇంకా 4.5 ఏళ్ల సమయం ఉంది, ప్రజలు ఇంకా 4.5 ఏళ్ళు పరిపాలించమని ఇచ్చారు. ఈ నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు తానంటే ఏంటో నిరూపించుకుంటే మళ్ళీ మరో 5 ఏళ్ళు ఇచ్చేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో ఇలాంటి టైంలో వెనక్కి తగ్గేది లేదు, ముందుకే వెళ్ళాలి. కానీ ఒకవేళ మండలిని రద్దు చేసేస్తే ఈ 4 ఏళ్లలో ఇంకా చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ప్రతి నిర్ణయానికి మోకాలు అడ్డు పెట్టే ధైర్యం ఇంకా తెలుగుదేశం పార్టీ చెయ్యదు. ఓకే, తమ పదవులు పోతాయా, తమలో కొంతమంది రాజకీయ నిరుద్యోగులు అవుతారా, ఇవన్నీ పక్కన పెడితే
ప్రజా అభివృద్ధి ప్రజా సంక్షేమే ఇంపార్టెంట్ కాబట్టి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయన మండలి రద్దుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పన్నే కుట్రలు విషయంలో వెనక్కి తగ్గే ఆలోచనలో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు అనేది ఆ పార్టీ నుంచి వినిపిస్తున్న సంకేతం. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.